ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి ఇంకా నా సినిమా గురించి నేనే చెప్పుకుంటాం అనేది ఎంత చెప్పుకోగలుగుతాను. నాకు అంటే నన్ను బ్యాక్ చేసి ఇంత కోవిడ్ టైంలో ఇంత డీలేస్ ఇలా అన్నీ వచ్చినా కూడా ఏమాత్రం అసలు ఒక డిస్కరేజ్మెంట్ చేయకుండా నన్ను బ్యాక్ చేసిన అంజయ్ గారికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ద పాయింట్ ఇందాక రామచంద్ర గారు చెప్పినట్టు ఆయనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా జస్ట్ నా సీఓ బ్లాష్గా నా ఫ్రెండ్గా ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ తనదే అనుకుని ప్రతిసారి ఒక మాట సాయం కానీ చేత సాయం కానీ కంటిన్యూస్గా నాకు అంజన్ గారికి ఈ వాజ్ ఆల్వేస్ బిహైండ్ దట్. అది అదొకటి. మరి ఇప్పుడు సినిమా వచ్చేసరికి ఆబ్వియస్లీ నేను చాలాసార్లు చెప్పినట్టుగా నా డ్రీమ్ ప్రాజెక్టు. దీని మీద నేను ఆల్మోస్ట్ అంటే ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పటి నుంచి నేను పెట్టిన ఒక ఫోకస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ అది ఇవాళ ఫలించి ఒక పర్టిక్యులర్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆడియన్సెస్కి ఇలాంటి ఫైట్స్ కానీ పూజా భలేకర్ లాంటి అంటే ఒక ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ అనేది ఇంతవరకు ఇండియాలో లేదు, నియరెస్ట్ కాంపిటీషన్లో కూడా ఎవరు లేదు. అందుకని ఇది ఒక కొత్త జానర్ సృష్టించడానికి అవకాశం ఉంది. సతన్ గారు చెప్పినట్టు రౌడీ రాణి రివాల్వర్ రాణి అలాంటి ఆ టైంలో వచ్చినట్టు ఐ థింక్ అది ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ని ఒక ఫైవ్ స్టెప్స్ ముందు తీసుకెళ్లే లాంటి సినిమా. సో ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఏదైనా కొత్త దానాన్ని చూసినప్పుడు మనం చాలాసార్లు అంటూ ఉంటాం జనం ఆదరిస్తారని, ఇది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసింది అమ్మాయి అనే సినిమా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దట్. సో ఒక ప్రాపర్ సక్సెస్ మీట్ అనేది చాలా తొందరలో ప్లాన్ చేసి సతంగా చెప్పినట్టు ఆ టూర్ అన్నీ కూడా ప్లాన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తర్వాత ఇస్తాం. ఇంకొకసారి త్రూ ద మీడియా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.